ఈరోజు మనం ఈజీగా స్పైసీ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎలా చేయాలో చూసుకుందాం అంతకంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నూడిల్స్ని కుక్ చేసుకోవాలి అందుకోసం స్టాపర్ ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసి దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బాయిల్ అయినాక నూడిల్స్ని దాంట్లోకి యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు బౌల్లో త్రీ ఎగ్స్ తీసుకొని ఇవి కంప్లీట్గా బీట్ చేసుకుందాము దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ సో మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయినాక మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుందాం ఇక్కడ నేను టూ ఆమ్లెట్స్ లాగా చేసుకుంటున్నాను సో హాఫ్ మాత్రమే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ అయినాక మనకి ఇది కుక్ అయిపోతుంది ఇప్పుడు రివర్స్ సైడ్ కూడా తెప్పుకొని అది కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ఆమ్లెట్ అనేది ప్రిపేర్ అయినాక ఇలా ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు నూడిల్స్ని హాట్ వాటర్లోంచి తీసి కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేయాలి ఇలా చేయటం వల్ల నూడిల్స్ అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయినాక గ్రీన్ చిల్లీస్ ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ అలానే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మనము ఫ్రై చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ ఈ సాస్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలి అంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకవేళ టమాటో సాస్ వద్దు అనుకుంటే టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే వన్ టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయినాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అలానే ఆమ్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాము ఆ మసాలా మొత్తం కూడా నూడిల్స్కి పట్టేదాకా సో లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ అలానే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర అనేది ఆప్షన్ నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు టూ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా స్పైసీ ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది సో మీరు ఇది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి